హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్ లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1140కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ మొదలుపెట్టే ముందు, నిన్న మన ఛానల్లో ఒప్పో F21 అలాగే శాంసంగ్ గెలాక్సీ A73 రెండు మొబైల్ ఫోన్స్ అన్బాక్సింగ్ వీడియోస్ అయితే పోస్ట్ చేశాను. ఒకవేళ వీడియో నోటిఫికేషన్ మీకు రాపోయినా వీడియోస్ మీరు చూడకపోయినా నేను పైన కార్డ్స్లో వదిలేశాను. అక్కడి నుంచి ఆ వీడియో చూసి మొబైల్స్ కొనొచ్చా లేదనే విషయాలు తెలుసుకోవచ్చు. ఈరోజు టెక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మొదటి నుంచి చూస్తే మనకి iQoo నుంచి iQoo Neo 6 మొత్తానికి మొబైల్ ఈరోజు చైనాలో అయితే iQoo లాంచ్ చేసింది. మొబైల్ ప్రైస్ కూడా మంచి ప్రైస్లో తీసుకొచ్చిందని చెప్పొచ్చు అనమాట. ఈ మొబైల్ డిస్ప్లే సైజ్ మీకు 6.62 inches ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ ఎమోలెడ్ డిస్ప్లే ఉంటుంది. 120Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్కి అయితే ఈ డిస్ప్లే సపోర్ట్ చేస్తుందన్నమాట. ఈ మొబైల్లో ప్రాసెస్ చూస్తే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8th generation 1 ఈ ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. రైట్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 64 megapixels, సెకండరీ కెమెరా 12 megapixels అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సర్, థర్డ్ కెమెరా 2 megapixels, ఇది ఒకసారికి మోనోక్రోమ్ సెన్సార్ అనమాట. ఇక ఫ్రంట్ కెమెరా చూస్తే మీకు 16 megapixels ఉంటుంది. ఆండ్రాయిడ్ 12 అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 4700mAh బ్యాటరీతో 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ అయితే వస్తుంది అనమాట. ఈ మొబైల్ ప్రైస్ చూస్తే మీకు 8GB 128GB వేరియంట్ 33,500 రూపాయలు ప్రైస్ ఉంది. 8GB 256GB వేరియంట్ ప్రైస్ చూస్తే 35,900 రూపాయలు ప్రైస్ పెడితే, 12GB 256GB వేరియంట్ 39,400 రూపాయలు ఈ మొబైల్ ప్రైస్ అయితే పెట్టారనమాట. సో మొబైల్ ప్రైస్ కూడా చాలా బాగుంది. మనకి ఇది ఫ్లాగ్షిప్ ప్రాసెసర్తో వచ్చిన మొబైల్ అనమాట. ఈ మొబైల్ ఖచ్చితంగా మన ఇండియాలోకి అయితే iQoo తెస్తుంది. మరి ఇండియాలో ఈ ప్రైస్ పెడుతుంది అంటే ఈ ప్రైస్ పెట్టరు నాకు తెలిసి. ఇంకొక 3 నుంచి 5,000 రూపాయలు ఎక్స్ట్రా పెట్టే అవకాశం ఉంది. 3 అనేది చాలా చిన్న మాట. 5,000 రూపాయల వరకు ఎక్స్ట్రా పెట్టినా ఆశ్చర్యం లేదు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి OnePlus నుంచి, OnePlus జియో పేజ్తో కొలాబరేట్ అయినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. OnePlus టీవీస్ ఏవైతే ఉన్నాయి ఇప్పుడు ఆల్రెడీ మనకి మార్కెట్లో రన్ అవుతున్న టీవీస్, ఇందులో జియో పేజ్ అనేది వీళ్ళు ఒక అప్డేట్ ద్వారా అయితే తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. జియో పేజ్ అనేది ఏం లేదు, ఒక బ్రౌజర్ అనమాట. సో ఈ బ్రౌజర్ని అయితే వీళ్ళు తీసుకొచ్చారు. సో బ్రౌజర్స్ చాలా ఉండొచ్చు, బట్ ఒకసారికి నేను టీవీలో వాడే బ్రౌజర్ మాత్రం ఖచ్చితంగా జియో పేజ్ బ్రౌజర్నే వాడుతూ ఉంటాను. ఎందుకంటే అది కొంచెం మనకి కంఫర్ట్ ఉంటుందన్నమాట వాడేటప్పుడు. సో ఒకవేళ మీద టీవీలో లేకపోతే మనకి ప్లేస్టోర్లో అవైలబుల్ ఉంటుంది. ప్లేస్టోర్ ద్వారా కూడా ఈ జియో పేజ్ని అయితే మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే బిల్టిన్ వీళ్ళు అప్డేట్ ద్వారా లేకపోతే కొత్తగా వచ్చే టీవీలో మనకి జియో పేజ్ని అయితే ఇవ్వబోతున్నారు. ఇక అలాగే మనకి OnePlus 10R ఈ నెల 28th తారీఖు అనుకుంటే ఈ మొబైల్ అయితే మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నారు. అయితే ఈ మొబైల్ సంబంధించిన ర్యాండర్స్ గతంలో అయితే మనకు వచ్చినాయి. ఇప్పుడు ఒకసారికి అమెజాన్లో యాక్సిడెంటల్లీ ఈ మొబైల్ సంబంధించిన ఒక ఇమేజ్ అయితే బయటకు వచ్చినట్టుగా అయితే వస్తుంది. మళ్ళీ వీళ్ళు కావాలని పెట్టారో లేకపోతే యాక్సిడెంట్గా అది బయటకు వచ్చిందో తెలియదు, లేదా ఫేక్ కూడా అని మనకైతే ఐడియా లేదు. సో ఇక్కడ ఒకసారికి ఈ మొబైల్ సంబంధించిన ఇమేజ్ అయితే కనబడుతుంది. ఈ మొబైల్ మనకి ఏమి కాదు, ఆల్రెడీ చైనాలో లాంచ్ చేసిన Realme GT Neo 3 మొబైల్ ఉందిగా, అదే మొబైల్ని లాంచ్ చేయబోతున్నారు అనమాట రీబ్రాండ్ చేసి. ఇందులో మనకి మీడియాటెక్ డెమెన్సిటీ 8100 ప్రాసెసర్ అయితే చూడడానికి ఉంటుంది. అయితే గతంలో లీక్ అయిన ఇమేజెస్తో కంపేర్ చేసి చూస్తే ఈ ఇమేజ్ మనకి కొంచెం బ్యాక్ సైడ్ ఏదైతే క్యాచ్ ఉందో అది ఫ్లాట్గా అయితే కనిపిస్తుంది. మరి ఇది రియల్ ఆర్ ఫేక్ అనేది అయితే రాబోయే రోజుల్లో తెలుస్తుంది అనమాట. ఇక నెక్స్ట్ చూస్తే మనకి రెడ్మీ నుంచి, Redmi 10A ఈ మొబైల్ ఇండియా డేట్ అయితే ఇప్పుడు బయటకు వచ్చింది. ఈ నెల 20th తారీఖున ఈ మొబైల్ని అయితే ఇండియాలో లాంచ్ చేయబోతున్నట్టుగా ఇక్కడ లీక్స్ అయితే చెప్తున్నాయి. సో ఈ నెల 27th తారీఖును చూస్తే Xiaomi 12 Pro మొబైల్ని అయితే మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నారు. దానికన్నా బిఫోర్ మనకి వన్ వీక్ బిఫోర్ Redmi 10A మన ఇండియాలో రాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఈ మొబైల్లో మనకి మీడియాటెక్ Helio G25 ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇక్కడ ఇండియా ప్రైస్ అంటూ మనకి 9,999 రూపాయలు ఉంటుందని చెప్పి 4GB 64GB ప్రైస్ అయితే బయటకు వచ్చింది. అలాగే 3GB 32GB వేరే 8,999 రూపాయలు అయితే ఉండబోతుంది. G25 ప్రాసెసర్కి అంత ప్రైస్ అంటే ఎక్కువే అని చెప్పాలి. సో అక్కడ ఇంకా మనకి వీళ్ళ దగ్గర నుంచి రియల్మీ దగ్గర నుంచి సో చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి రియల్మీ నుంచి, Realme Narzo 50A ఈ మొబైల్ని రీసెంట్ డేస్లో ఇండోనేషియాలో అయితే లాంచ్ చేశారు. అయితే అక్కడ లాంచ్ చేసిన తర్వాత మన ఇండియాలో కూడా ఈ మొబైల్ని అయితే తీసుకురాబోతున్నారని చెప్పి మనకి న్యూస్ కూడా వచ్చింది. ఈ మొబైల్ మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ వీళ్ళు ఛార్జర్ అడాప్టర్ కూడా ఎవరని కూడా మనం టెక్ న్యూస్లో అయితే మాట్లాడుకున్నాం. సో ఈ మొబైల్ మనకి 10,000 లోపే ఉండొచ్చు. సో ఇటువంటి మొబైల్ కూడా వీళ్ళు ఛార్జర్ అడాప్టర్ తీసేయడం ఏంటో నాకైతే అర్థం కాలేదు. అయితే ఇప్పుడు ఈ మొబైల్ డేట్ అయితే బయటకు వచ్చిందనమాట. April 30 అంటే ఈ నెల 30వ తారీఖున ఈ మొబైల్ని అయితే ఇండియాలో లాంచ్ చేయబోతున్నట్టుగా అయితే డేట్ కన్ఫర్మ్ అయినట్టుగా అయితే తెలుస్తుంది. సో చూడాలి మరి ప్రైస్ ఎంత పెడతారు. అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇలాంటి మొబైల్ కూడా, బడ్జెట్ మొబైల్స్, బిలో బడ్జెట్ మొబైల్స్ కూడా ఛార్జర్ తీసేయడం చాలా అన్యాయం అని చెప్పాలి. పోనీ ప్రైజెస్ ఏమైనా తగ్గిస్తున్నారా ఛార్జర్ తీసేసినందుకు అంటే అది కూడా ఏం లేదు. ప్రైజెస్లో ఎటువంటి డిఫరెన్స్ అయితే నాకు కనబట్టలేదు. కొత్తగా మనకి వీళ్ళు ఛార్జర్తో ఒక ప్రైజ్ తీసుకొచ్చి ఛార్జర్ లేకుండా ఒక ప్రైజ్ తీసుకొస్తే అప్పుడు మనం అనుకోవచ్చు అబ్బా ఛార్జర్ లేదు కాబట్టి ప్రైస్ తగ్గింది అనుకోవడానికి. అలా కూడా ఏం చేయట్లేదు అనమాట, నాటకాలు ఇవన్నీ. ఇక నెక్స్ట్ చూస్తే మనకి శాంసంగ్ నుంచి, శాంసంగ్ నెక్స్ట్ తీసుకురాబోయే ఫ్లాగ్షిప్ మొబైల్స్లో మనకి మీడియాటెక్ ప్రాసెసర్ ఉంటుంది అని చెప్పేసి గతంలో మనం టెక్నిక్స్లో మాట్లాడుకున్నాం కదా. శాంసంగ్ నెక్స్ట్ ఇయర్ తీసుకొచ్చే S22 FE కూడా మనకి ఈ మీడియాటెక్ డెమెన్సిటీ 9000 ప్రాసెసర్ ఉంటుందని కూడా మన టెక్నిక్స్లో మాట్లాడుకున్నాము. యాక్చువల్గా ఇప్పుడు దీన్ని అయితే శాంసంగ్ సంబంధించిన టీం నుంచి అయితే ఒక న్యూస్ వస్తుంది. వీళ్ళైతే మీడియాటెక్ ప్రాసెసర్తో ఫ్లాగ్షిప్ మొబైల్స్ని అయితే తీసుకొచ్చే ఆలోచనలో లేనట్టుగా అయితే వీళ్ళైతే చెప్తున్నారు. సో వీళ్ళు చెప్పిన వివరాల ప్రకారం చూస్తే మనకి ఎక్సినోస్ అలాగే క్వాల్కామ్ ప్రాసెసర్లతోనే వీళ్ళు నెక్స్ట్ తీసుకురాబోయే ఫ్లాగ్షిప్ మొబైల్స్ కూడా ఉంటాయని చెప్పి వీళ్ళైతే అంటున్నారు. సో చూద్దాం మరి, ఇంకా చాలా టైం ఉంది.
అప్పుడు బళ్ళు ఓళ్ళు అయిపోతే ఓళ్ళ బళ్ళు అయిపోతాయి. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి ఓలా నుంచి ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్స్ తీసుకొచ్చిన సంగతి తెలుసు. సో వీళ్ళు వచ్చేసరికి ఇంతకుముందు ట్రాన్స్పోర్ట్లో ఉండి తర్వాత ఎలక్ట్రిక్ స్కూటర్స్ని అయితే తీసుకొచ్చారు. ఇప్పుడు చూస్తే వీళ్ళు ఎలక్ట్రిక్ కార్స్ ఏవైతే వెహికల్స్ ఉన్నాయో వాటి వైపు అయితే అడుగులు వేయబోతున్నారో తెలుస్తున్నారన్నమాట. వీళ్ళు కొత్త ప్రాజెక్ట్ని అయితే స్టార్ట్ అయితే చేయబోతున్నారన్నమాట. ఎలక్ట్రిక్ వెహికల్స్ అంటే ఎలక్ట్రిక్ కార్స్ను కూడా ఇండియా రోడ్ల మీద అయితే వీళ్ళు తిప్పాలని చెప్పి ఆలోచనలో అయితే ఉన్నారంట. ఇంతేకాకుండా వీళ్ళు సెల్స్ తర్వాత జిగా ఫ్యాక్టరీస్ని కూడా అయితే డెవలప్ చేయాలి ఇండియాలో అని చెప్పి అయితే చూస్తున్నారు. వీళ్ళు ఎక్కువగా చూస్తే ఈ టెక్నాలజీ మీద అడుగులు వేయాలని చెప్పేసి అయితే ఓలా అయితే భావిస్తుంది. అంతా బాగానే ఉంది. సో మనకి హ్యాపీయే, మన ఇండియాకి సంబంధించి ఇలాగా ఈ వెహికల్స్ కానీ ఇవన్నీ తిరుగుతున్నాయి అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ వాటి. కాకపోతే రీసెంట్ డేస్లో వీళ్ళు తీసుకొచ్చిన ఓలా స్కూటర్స్ ఏవైతే ఉన్నాయో వీటి మీద చాలా కాంట్రవర్సీ అయితే నడుస్తుంది. అంటే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు చాలామంది. సో ముందు దాన్ని సాల్వ్ చేసి సో తర్వాత ఇలాంటి స్టెప్లు వేస్తూ స్టేట్మెంట్లు ఇస్తే ఇంకా బాగుంటుంది. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి యాపిల్ నుంచి యాపిల్ ఈ ఇయర్ మనకి మిక్సిడ్ రియాలిటీ హెడ్సెట్స్ని అయితే తీసుకొస్తుందని చెప్పేసి మనం ఇంతకుముందు టెక్నూస్లో అయితే మాట్లాడుకున్నాము. యాక్చువల్గా వీళ్ళు ఎప్పటి నుంచో దీన్ని ఎన్నో సంవత్సరాల నుంచి అయితే డెవలప్ చేస్తున్నారు. 2015 నుంచి అనమాట వీళ్ళు అయితే దీనికి సంబంధించిన ఆర్&డీని స్టార్ట్ చేసి కంటిన్యూ అయితే చేసుకుంటూ వస్తున్నారు. అయితే ఈ ఇయర్ చూసుకుంటే మనకి ఇది మళ్ళీ డిలే అయ్యేలాగైతే కనిపిస్తుందంట. నెక్స్ట్ ఇయర్ మనకి ఎర్లీగానే వీటిని అయితే తీసుకొచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. సో మనకు వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే ఇయర్ ఎండింగ్ నాటికల్ వీటిని అయితే లాంచ్ అయితే చేస్తారు, కానీ Q2 కానీ Q1 ఎండింగ్లో కానీ అంటే నెక్స్ట్ ఇయరు. సో వీటి సేల్స్ అయితే ఉంటాయని చెప్పి సో లీక్స్ అయితే వస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కొంచెం డిలే అయితే మాత్రం అవ్వబోతుంది. సో చూద్దాం మరి ఏం చేస్తారో. వీటిని వచ్చేసరికి వీళ్ళు $2,000 అయితే పెట్టాలని చూస్తున్నారంట. అంటే మన ఇండియన్ కరెన్సీలో చూస్తే దగ్గర దగ్గర 150,000 రూపాయల దగ్గర దగ్గరికి అయితే ప్రైస్ అయితే వెళ్తుంది. కాకపోతే ఇండియాలోకి వచ్చేసరికి మరి వీళ్ళు ఇండియాలో వీటిని తీసుకొస్తారో లేదో తెలియదు. ఎందుకంటే లాంచ్ చేస్తే అక్కడ లాంచ్ చేసి ఇక్కడికి తీసుకురావడానికి చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. అలాగే ఒకవేళ తీసుకొస్తే మాత్రం వీళ్ళ లెక్క ప్రకారం $110 అయిపోయింది అనమాట. ఎంతముందు ₹100 ఉండేది, ఇప్పుడు ₹110 చేసి లాంచ్ చేస్తున్నారు. ఆ లెక్కను చూస్తే 2,20,000 రూపాయలు పెట్టినా ఆశ్చర్యం లేదు. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి రియల్మీ నుంచి, రియల్మీ టెక్ లైఫ్ నుంచి వీళ్ళు డీజోన్ తీసుకొచ్చారు మనకు తెలిసిందే. అలాగే వీళ్ళు హోమ్ అప్లయన్స్ని కూడా అయితే తీసుకొస్తున్నారు. రీసెంట్ డేస్లో మనకి ఒక వాషింగ్ మిషన్ కూడా సెమీ ఆటోమేటిక్ అనుకుంటా వాషింగ్ మిషన్ కూడా అయితే తీసుకొచ్చారు కదా. ఇప్పుడు ఎయిర్ కండిషనర్ని కూడా అయితే లాంచ్ చేశారనమాట. ఇది వచ్చేసరికి మనకి టెక్ లైఫ్ నుండి వస్తుంది. కన్వర్టబుల్ ఎయిర్ కండిషనర్, ఆటోమేటిక్ క్లీనింగ్ కూడా ఇందులో ఫీచర్ అయితే ఉంటుంది. అలాగే పవర్ సేవింగ్ ఫీచర్ కూడా అయితే ఉందని వీళ్ళైతే చెప్తున్నారు. సో ఇవి ఎన్ని మోడ్స్ ఉంటాయి ఏంటనేది ఇక్కడైతే మనకి ఏం మెన్షన్ అయితే చేయలేదు. కానీ ప్రైస్ చూస్తే మాత్రం ఇంప్రెసివ్గానే ఉంది. ఇందులో మనకి 1 టన్ మోడల్ కనుక చూస్తే ₹27,790 ప్రైజ్ అయితే పెట్టారు. 1.5 టన్ ప్రైస్ చూస్తే ₹30,999 ప్రైజ్ అయితే పెట్టారు. 1.5 టన్లోనే 5 స్టార్ది కూడా ఉంది. దీని ప్రైస్ చూస్తే ₹33,490 ప్రైజ్ అయితే పెట్టారు. ఫ్లిప్కార్ట్ ద్వారా వీటిని అయితే సేల్కి అయితే తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. ప్రైజెస్ అంతా బాగానే ఉన్నాయి. మరి సర్వీస్ ఎలా ఉంటుందో అయితే చూడాలి. ఎందుకంటే ఇది కన్వర్టబుల్ ఏసీ ఎయిర్ కండిషనర్, అలాగే మీకు ఇందులో వచ్చేసరికి 55 డిగ్రీస్ నుంచి అయితే మీకు అక్కడ నుంచి అయితే క్యాచ్ చేస్తుందని చెప్పి అయితే తెలుస్తుంది. మనం మామూలుగా చూస్తే 30, 32, 35 ఉంటుంది అనుకుంటా. 55 వరకు వీళ్ళైతే టెంపరేచర్ డిగ్రీస్ని అయితే అందిస్తున్నారు. ఇక అలాగే రియల్మీ రీసెంట్గా మన ఇండియాలో రియల్మీ బుక్ ప్రైమ్ అలాగే రియల్మీ బడ్స్ ఎయిర్ 3 వీటిని అయితే లాంచ్ చేసిందిగా మన ఛానల్లో కూడా రియల్మీ బడ్స్ ఎయిర్ 3కి సంబంధించిన అన్బాక్సింగ్ కూడా అయితే ఉంది. సో వీటిని ఫస్ట్ సేల్గా అయితే ఈ రోజు నుంచి అయితే తీసుకొచ్చింది అనమాట. మీరు ఒక మంచి ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ కోసం చూస్తున్నారు, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అలాగే డాల్బీ అట్మాస్ సపోర్టు, డ్యూయల్ పేరింగ్ సిస్టమ్, అలాగే మీకు యాప్ సపోర్టు, ఫర్మ్వేర్ అప్డేట్స్ ఇలాంటివన్నీ కావాలి అనుకుంటే మీకు తక్కువ ప్రైస్లో ₹3,500 అయితే మీకు ఈ రియల్మీ బడ్స్ ఎయిర్ 3 అయితే వస్తాయి. ఇందులో మీకు ఇయర్ ప్రొఫైల్ కూడా అయితే ఉంటుందన్నమాట. మీకు ఇయర్ తగ్గట్టుగా ప్రొఫైల్ని అయితే సెట్ చేసుకోవచ్చు. సో ఇలా మంచి మంచి ఫీచర్స్ అయితే ఈ రియల్మీ బడ్స్ ఎయిర్ 3లో అయితే ఉన్నాయి. సో కావాలనుకుంటే వీటి మీద అయితే లుక్ వేయచ్చు. వీటికి సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో మన ఛానల్లో ఉంది, చూస్తే మీకు మరింత ఐడియా అయితే వస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి తాయ్వాన్కి చెందిన ఎలక్ట్రానిక్ కంపెనీస్ దగ్గర దగ్గర 30 కంపెనీలు వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ అనేవి సస్పెండ్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. దీని రీజన్ ఏమిటి అంటే ఇప్పుడు మళ్ళీ COVID-19 అనేది చైనాలో విలయ తాండం అయితే చేస్తుందంట. రీసెంట్ డేస్లో చాలా కంపెనీలు అక్కడ వచ్చేసరికి హాలిడేస్ని అయితే ప్రకటించేశారనమాట. ఈ COVID-19 వల్ల ఒక 10 డేస్ లేకపోతే 2 వీక్స్ వరకు అయితే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు వాటిని అయితే క్లోజ్ చేసి ఇలా కూర్చోండిరా బాబు అని చెప్పేసి అయితే చెప్పేశారు. ఆ తేవలోకి వచ్చేసరికి ఇప్పుడు తాయ్వాన్ కంపెనీస్ కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇందులో కొన్ని కంపెనీలు అయితే పూర్తిగా అయితే అక్కడ నుంచి వెళ్ళిపోవాలని చెప్పి అయితే డిసైడ్ అవుతున్నట్టుగా కూడా అయితే న్యూస్ అయితే వస్తుందన్నమాట. సో చాలామంది కోవిడ్ వెళ్ళిపోయింది అనుకుంటున్నారు. మళ్ళీ చూస్తే పాండమిక్ సిచ్యువేషన్ మళ్ళీ వచ్చేలాగైతే కనిపిస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి సామ్సంగ్ నుంచి, సామ్సంగ్ గెలాక్సీ M31 ఈ మొబైల్కి వచ్చరికి Android 12 1UI 4.1 అప్డేట్ అనేది రోల్అవుట్ చేయడం అయితే ఇప్పుడు సామ్సంగ్ స్టార్ట్ చేసింది. మీరు ఎవరైనా M31 మొబైల్ వాడుతుంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి నూబియా నుంచి, నూబియా రెడ్ మ్యాజిక్ 7 అండ్ 7 ప్రో రెండు మొబైల్స్ని వీళ్ళు రీసెంట్ డేస్లోనే చైనాలో అయితే లాంచ్ చేశారు. ఈ రోజు గ్లోబల్గా చూస్తే 7 ప్రోని అయితే వీళ్ళు లాంచ్ చేశారనమాట. ఈ మొబైల్ వచ్చరికి ఫస్ట్ టైం గేమింగ్ మొబైల్స్లో 100 డిస్ప్లే కెమెరాతో అయితే వస్తుంది. అల్ట్రా థిన్ బెజల్స్తో అయితే
ఈ మొబైల్ అయితే ఉంటుంది. ఇక దీని ప్రైస్ చూస్తే వీళ్ళు యూఎస్ ప్రైస్ ని మన ఇండియన్ ప్రైస్ తో కన్వర్ట్ చేసి 16GB 256GB వేరియంట్ 60,890 రూపాయలు ప్రైస్ పెట్టినట్టుగా అయితే తెలుస్తుంది. ఇందులోనే 16GB 512GB వేరియంట్ కూడా అయితే ఉంది. దాని ప్రైస్ చూస్తే 68,500 రూపాయలు పెట్టారు. సో ప్రైస్ కూడా మంచి ప్రైస్లోనే తీసుకొచ్చారు. కాకపోతే ఇది యూఎస్ ప్రైస్. మన ఇండియాలోకి మరి నూబియా ఈ మొబైల్స్ని తీసుకొస్తుందా, తీసుకొస్తే ఏ ప్రైస్లో పెడుతుందో చూడాలి. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి మోటో నుంచి, మోటో G22 రీసెంట్గా ఈ మొబైల్ని అయితే మన ఇండియాలో లాంచ్ చేశారుగా. ఈ రోజు నుంచి దీని ఫస్ట్ సేల్ అయితే స్టార్ట్ అయింది. సో ఈ మొబైల్ మనకి ప్రైస్ చూస్తే 11,000 రూపాయలు ప్రైస్ పెట్టారు. 4GB 64GB వేరియంట్ ఇందులో మీడియాటెక్ ఎలియో G37 ఈ ప్రాసెసర్ అయితే ఉంటుందన్నమాట. సో ఇదే మనకి ఇందులో మైనస్ అని చెప్పాలి. మొబైల్ చూడడానికి లుక్ పరంగా అంతా బాగానే ఉంటుంది. G37కి మనకి 11,000 రూపాయలు పెట్టడం కానీ ఇంకో 1,000 రూపాయలు వేసుకుంటే అక్కడ ఇంకా బెటర్ మొబైల్స్ అయితే దొరుకుతున్నాయి. కాకపోతే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, Redmi 10Aని తీసుకొస్తుంది, 10,000 రూపాయల ప్రైస్ ఉంటుంది అంటే దాంతో కంపేర్ చేస్తే పర్వాలేదు అనిపిస్తుంది అనమాట. ఒక విధంగా ఆ ప్రైస్తో కంపేర్ చేస్తే, ఎందుకంటే అందులో మరి G25 ప్రాసెసర్ ఉంది, ఆ మొబైలే 10,000 రూపాయలు పెడుతున్నారు. ఏంటో మొబైల్ ప్రైజెస్ అయితే విపరీతంగా పెట్టేసి అదేంట్రా అంటే చిప్ షార్టేజ్, పాండమిక్ అది ఇది అని చెప్పేసి అయితే కహానీలు కబుర్లు అయితే చెప్తున్నారు. పోనీ ఏమైనా కొత్త ప్రాసెసర్తో తెస్తున్నారంటే అది కూడా లేదు. ఇక ఫైనల్ నుంచి చూస్తే మనకి Realme 9 Pro Plus లో ఫ్రీ ఫైర్ లిమిటెడ్ ఎడిషన్ ఈ రోజైతే ఈ మొబైల్ని వీళ్ళు థాయిలాండ్లో అయితే లాంచ్ చేశారు. ప్రైస్ వస్తే 27,000 రూపాయలు దగ్గర ఈ మొబైల్ ప్రైస్ అయితే పెట్టారనమాట. ఇది లిమిటెడ్ ఎడిషన్ అంటే మరి మన ఇండియాకి తీసుకొస్తారా లేదనేది అయితే ఏం లేదు. మరి ఇది వీళ్ళు ఇది గేమింగ్ మొబైల్ లాగా వీళ్ళు ఫీల్ అవుతున్నట్టున్నారు, అందుకని చెప్పి ఈ ఎడిషన్ అయితే సపరేట్గా తీసుకొచ్చారు. ఇది ఏముండదో, మనకి ఆల్రెడీ లాంచ్ అయిన Realme 9 Pro Plus ఉంది కదా, సేమ్ అదే రకంగానే ఉంటుంది. ఏం స్పెసిఫికేషన్ పరమైన చేంజెస్ ఉండవు. కాకపోతే మీకు బాక్స్ ప్యాకింగ్లో అలాగే మీకు మొబైల్ బ్యాక్ కేసులో కానీ మొబైల్ లోపల థీమ్ కానీ ఇలాంటివన్నీ అయితే చేంజ్ అయి ఉంటాయి. వాల్పేపర్ ఇవన్నీ అయితే చేంజ్ అయ్యి కనిపిస్తుంటాయి. అంతే డిఫరెన్స్, మీకు స్పెసిఫికేషన్ పరమైన చేంజెస్ అయితే ఏమీ ఉండవు. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ ఇది మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని మీరు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.